పొద్ముఖంగా చేసేపట్ల బయటికి పోతే గజ్జు నొనిపోయే పరిస్థితి చిన్నగా పెడుతున్నదా మరిసలి బిర్రుగా గరం కొట్లు దొడుక్కొని పోతున్నారు నడిమిట్ల ఆనలు పడుతుండే వరకు ఇంకింత ఈగం పెరుగుతున్నది జరసేపు చలిమంట కాగి ఇంట్లోకి పోయి ముసుకేస్తున్నారు మూసుకేస్తున్నారు ఉంటే రాసి లేదు పగలు లేదు పొద్దంతా ఇల్లిచి పెట్టి ఒడ్లకి కావలుండే రైతులకు ఇంకెంత ఉండాలే చల్లటి సలికి ఒనుక్కుంట ఒడ్ల కుప్పల మీద జాగారం చేస్తున్నారు అంతా మెదక్ జిల్లా తూఫరాన్ పేటలకు గిట్లున్నది రైతుల కోస మార్కెట్ల కొట్లు తెచ్చి దగ్గర దగ్గర నెల రోజులు కావస్తున్నా కాంట విడతలేరు పెట్టినా మిల్లుకు లోడు పంపుతలేరు అట కాంట చేసినాము కాంట చేసినాం కానీ లారీలతో ఇబ్బంది అవ్వట్లే ఇది రాకపోవాలి సంచలం మీదేమో అనుకున్న అవుతుంది రాత్రి కూడా ముందు కూడా వర్షం వచ్చింది ఆ భయానికి మొత్తం టాపాలు కాడుచుకుని మేము ఈయనేమో అనుకున్నాం టాపాలు మేము అనుకుంటాం తెలియదా కూడా సంగారెడ్డి జిల్లా కాల్హేర్ లా ఆనక్ దడుస్తున్న ఒడ్ల మీద కవలు కాపోయి మూర్చ వచ్చి అట్లనే ఒరిగిండు రైతు ఏమంటే దావకానకు తీసుకోపోతే డేంజర్ తప్పింది ఈడ కూడా నెల రోజులైందట వడ్లు ఓసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేట లా కాంటైన వడ్లు ఆనక్ దడిస్తే మళ్ళా ఎండబెట్టి తీసుకురావాలి అట్లయితేనే ఉంటాము అంటున్నారట వాళ్ళను మంచిగా ఆరబెట్టి మ్యాచర్ చూసిన తర్వాత బాడీ క్లీనర్ కూడా చేశాము చేసిన తర్వాత కాంటైన తర్వాత బాధ్యత ఎవరు ఉంటుందో మన గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు దీని ఇది జాలదాని కొత్తగా ఒట్ల దొంగల మోపైరు నల్గొండ జిల్లా పుల్లెంలో లో అనవర్తు పట్టాలు కప్పిపోయిందట రైతన్న తెల్లారి చూస్తే అన్ని లేదు అంతటి ఇదే కోస కొనాల్సిన టైం కుట్లు కొనక గింతాగమవుతున్నది కానీ కొనవలసిన సర్కార్ వాళ్ళేమో సెంటర్ వాళ్ళ మీద ధర్నాలు చేసే పనిలో బిజీగా ఉండేది ఎన్ని అడుగుంటారో ఇలా తిప్పి ఎన్నో దిగుతాయపోతే